नमस्ते नवभूमि एनबीएन न्यूज की स्वागत नेनु शहनास तेलंगाना मंत्री का पट्टम महेंद्र रेड्डी प्रमाणम तेलंगाना मंत्री वर्ग में उम्मडी रंगारेड्डी जिला एमएलसी पट्टम महेंद्र रेड्डी की चोट दक्किंदी राजभवन आयन मंत्री प्रमाण स्वीकार चेशारु महेंद्र रेड्डी तो गवर्नर तमिलसई प्रमाण चेयिंचारु असेंबली टिकेट आशिंचिन महेंद्र रेड्डी नी राजी फार्मूला तो भागंगा మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్త్రాఫ్తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కాగా తాణూరు బీఆర్ఎస్ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసింది కాగా పట్నం మహేందర్ రెడ్డి 4 సార్లు తాణూరు ఎమ్మెల్యేగా గెలిచారు 2014లో ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టిఆర్ఎస్ లో చేరారు ఆ తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పట్నం ఫ్యామిలీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు తాండూరుతో పాటు జిల్లాలో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణము ఉంది మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా సోదరుడి కుమారుడు అవినాష్ రెడ్డి షాబాద్ జెడ్పీటీసీ గా ఉన్నారు మొన్నటి దాకా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విషయంలో దూరము పాటించిన చివరకు రాజీ పడింది మహేందర్ రెడ్డి ధిక్కారంతోనే దక్కిన పదవి తాను చెప్పిందే వేదం అన్న రీతిలో వ్యవహరించిన బిఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడు ధిక్కార స్వరము వినిపించిన మహేందర్ రెడ్డికి అందలమెక్కించింది చిత్రం ఏమిటంటే ఆయన్ను సాగనంపేందుకు పొగబెట్టిన వారితోనే ఆయన కాళ్ళు మొక్కించింది కొద్ది రోజులుగా పార్టీలో ధిక్కార స్వరము వినిపిస్తున్న మహేందర్ రెడ్డిని పార్టీలో ఉంటే ఉండమను లేదంటే పొమ్మను అంటూ సంకేతాలు ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు అంతేనా మహేందర్ రెడ్డి డిమాండ్ చేసిందే తడువు మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయించారు ఎన్నికలకు ముందు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత అధికార పార్టీ మంత్రివర్గ విస్తరణ చేపట్టడము అరుదేనని చెప్పాలి తాండూరు టికెట్ మరోసారి తనకే ఇవ్వాలని లేదంటే తన దారి తాను చూసుకుంటానని మహేందర్ రెడ్డి అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి ఇక్కడ విశేషం ఏమిటంటే మరోవైపు మహేందర్ రెడ్డి తరపున మజ్లిస్ కూడా రంగంలోకి దిగింది ఆ పార్టీ చీఫ్ ఎంపీ అసవుద్దీన్ ఓవైసీ బిఆర్ఎస్ అభినేతతో రాయభారం నడిపినట్లు సమాచారం తాండూరులో నిన్న మొన్నటి వరకు డీ అంటే డీ అనుకున్న మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డి మధ్య కూడా సయోధ్య కుదిర్చారు మహేందర్ రెడ్డి పేరు చెబితేనే భగ్గుమనే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏకంగా ఆయన విశేషం రాష్ట్రంలో ఇప్పటి వరకు పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమైన వారెవరూ తర్వాత పార్టీలో మనుగడ సాగించలేదు అలాంటిది అధికార పార్టీ వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంకారావము పూరించిన తర్వాత మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడము విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ